హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం హిందీ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ప్రాక్టీస్ అంటే చాలా చేయాలేమో అని టెన్షన్ పడకండి. నేను జనరల్గా కొన్ని వాక్యాలనే చెప్పడం జరుగుతుంది. ఓకే, దాన్ని బట్టి మీరు మిగిలిన ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే, అతను హిందీలో మాట్లాడతాడు. అతను హిందీలో మాట్లాడతాడు. అతడు అంటే హిందీలో, వహ్ హిందీలో అంటే హిందీ మే, మాట్లాడతాడు. బాత్ కర్తా హై, బాత్ కర్తా హై, చూడండి. బాత్ కర్ ప్లస్ తా, బాత్ కర్తా, చూడండి, తా వాడ. ఎందుకని? సబ్జెక్ట్ మగవారు కాబట్టి. ఆడవారు అయితే తి, ఒకవేళ బహువచనం అయితే తే, లేదా రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నా తే. ఓకే, అతడు హిందీలో మాట్లాడతాడు. వహ్ హిందీ మే బాత్ కర్తా హై. నెక్స్ట్, రాముడు ఇంటికి వెళుతున్నాడు. రాముడు అంటే హిందీలో రామ్, ఇంటికి, ఘర్, వెళుతున్నాడు. జాతా హై, రాముడు ఇంటికి వెళుతున్నాడు. రామ్ ఘర్ జాతా హై. జా ప్లస్ తా, జాతా. జాత్ పక్కన తా ఎందుకు వాడేమో, సబ్జెక్ట్ మగవారు కాబట్టి. ఓకే, నెక్స్ట్, మేం పాఠం వల్లె వేయుచున్నాము. మేము అంటే హిందీలో హమ్, పాఠము హిందీలో పాట్. వల్లె వేయుచున్నాము, వల్లె వేయటాన్ని రట్ అంటారు, ప్లస్ తే, రట్టే. హమ్ పాట్ రత్తే హై, రట్టతే, చూడండి, రట్ ప్లస్ తే. ఇక్కడ తే ఎందుకు వాడాము అంటే సబ్జెక్ట్ బహువచనం కాబట్టి. ఓకే, మేము పాఠము వల్లి వేయుచున్నాము అంటే హమ్ పాట్ రట్టే హై. నెక్స్ట్, మేము వాహనమును చాలా వేగంగా నడుపుతుంది. ఆమె వాహనమును చాలా వేగంగా నడుపుతుంది. ఆమె అంటే హిందీలో వహ్, వాహనమును చాలా వేగంగా నడుపుతుందంట. అంటే చాలా వేగంగా అంటే హిందీలో బహుత్ తేజ్. ఏంటి అంత వేగంగా నడిపేది? వాహనం అంటే గాడి. నడుపుతుంది, నడపటాన్ని చల ప్లస్ తి, ఎవరు ఆడవారు కాబట్టి వెర్బ్ పక్కన తి ఉపయోగించాం. అంటే ఆమె వాహనాన్ని చాలా వేగంగా నడుపుతుంది. హిందీలో వహ్ బహుత్ తేజ్, చూడండి, బహుత్ తేజ్ అంటే చాలా వేగంగా. గాడి చలాతి హై అంటే వాహనం నడుపుతుంది. ఆమె వాహనాన్ని చాలా వేగంగా నడుపుతుంది అంటే వహ్ బహుత్ తేజ్ గాడి చలాతి హై. ఓకే, నెక్స్ట్, నేను ప్రతిరోజు బడికి వెళుతున్నాను. నేను అంటే హిందీలో మే, ప్రతిరోజు అంటే రోజు, బడికి హిందీలో పాఠశాల ఇచ్చాను. వెళుతున్నాను జాతా హై, వెర్బ్ పక్కన తా రాశాను. వెళ్ళటాన్ని హిందీలో జా అంటారని తెలుసు, మరి పక్కన తా ఎందుకు వచ్చింది? సబ్జెక్ట్ ఇక్కడ మగవారుగా తీసుకున్నాను, అది కూడా ఒకరే కాబట్టి తావాడాను. అదే ఆడవారు అనుకోండి, వెర్బ్ పక్కన తీ పెట్టండి. అదే బహువచనం అంటే వెర్బ్ పక్కన తే రాయాలి. ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నా వెర్బ్ పక్కన తే వాడతాం అన్నమాట. ఓకే, నేను ప్రతిరోజు బడికి వెళుతున్నాను అంటే మే రోజు పాఠశాల జాతాహు. ఓకే, ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ఏదో చూసేసి వదిలేస్తే మాత్రం హిందీ రాదండి. ఓకే, మీరు ఎంతలా ప్రాక్టీస్ చేయగలిగితే అంతే వస్తుంది. మీకు గుర్తుంది కదా, మంది ఒక్కరోజు కాన్సెప్ట్, వన్ డే కాన్సెప్ట్. అంటే ఏదైనా ఒక రోజు ఒక టాపిక్ అనుకున్నాము అంటే ఆ టాపిక్ ఆ రోజు ఎలా వచ్చేయాలి. ఇంకా మరలా రిపీట్ చేసుకోవడానికి ఏదో పుస్తకాలు కానీ ఏదైనా ఇంకా చూడాల్సిన అవసరం ఉండదు మనకి. ఓకే, అలా మీరు ఎప్పుడైతే నా రూట్లోకి వచ్చి మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీరు హిందీ చాలా త్వరగా వస్తుంది మీకు. ఓకే.